శ్రోతలకు నమస్కారం. ఇది పుత్స కృష్ణకామేశ్వర రచించిన శ్రీమదాంధ్ర మహాభారతం సరళవచనం సభాపర్వంలోని రెండవ అధ్యాయం. దిక్పాలుల సభావైభవముల గురించి ధర్మరాజు నారద మహర్షిని వివరించమని కోరగా నారదుడు ఈ విధంగా చెప్పసాగాడు. ధర్మనందన, ముల్లోకాలలోని సకల ఐశ్వర్యాలకు నిలయమైన దేవేంద్రుని సభ స్వర్ణ రత్న మణిమయం. కోరుకున్న చోటకి వెళ్ళగల ఆ సభ అన్ని కాలాలలోనూ పూలతో పండ్లతో నిండి ఉండే చెట్లతోనూ అనేక సరస్సులతోనూ నిండుగా ఉంటుంది. దానిని ఇంద్రుడే స్వయంగా నిర్మించుకున్నాడు. ఆయన శచీసమేతుడే ఆ సభలో కొలువు తీరి ఉండగా అనేక మంది దేవతలు అప్సరసలు ఆయనను సేవిస్తుంటారు. ఆ సభలో అనేక మంది పుణ్యాత్ములు వారి పుణ్యఫలాన్ని అనుభవించుట కొరకు అక్కడ ఉంటారు. అంతేకాక ఆ సభలో శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు, అగ్ని, వరుణుడు, దేవవైద్యులైన అశ్విని దేవతలు, మన్మథుడు, హరిశ్చంద్రుడనే రాజర్షి, ఇంకా అనేక మంది ఋషులు ఉంటారు. తరువాత చెప్పదగినది యమధర్మరాజు సభ. దానిని విశ్వకర్మ బంగారం మరియు మణుల సమూహాలతో నిర్మించాడు. సూర్యకాంతితో సమానమైన తేజస్సు కలిగిన ఆ సభ కూడా కోరుకున్న చోటికి వెళ్ళగలదు. అక్కడ అనేక మంది సిద్ధమునులు, పితృదేవతలు, యమకింకరులు, కాలచక్రము, దక్షిణ దిక్కులో ఉండే దేవతలు, జనమేజయ జనకాది మహారాజులు యమధర్మరాజును సేవిస్తుంటారు. నీ తండ్రి అయిన పాండురాజు కూడా అక్కడే ఉన్నాడు. తరువాతది విశ్వకర్మ నిర్మితమైన మరొక సభ, వరుణ సభ. లోకోత్తరమైన ఆ సభ తెల్లని కాంతి కలిగి రమ్యంగా ఉంటుంది. అక్కడ నాలుగు సముద్రాలు, అనేక నదులు, సరస్సులు, చెరువులు, పర్వతాలు, భూమి ఇవన్నీ దేహాలు ధరించి వచ్చి అక్కడ కొలువు తీరి ఉన్న వరుణుని సేవిస్తుంటాయి. అంతేకాక నాగరాజులు, అనేక మంది దైత్య దానవ శ్రేష్ఠులు వరుణుని నిత్యం సేవిస్తూ ఉంటారు. ఇక కుబేరుడు తన దివ్యశక్తి చేత నిర్మించుకున్న సభ కూడా ఇంద్రసభతో సమానంగా ఉంటుంది. ఆ సభ అపారమైన ఐశ్వర్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ కుబేరుని నరులు, కిన్నరులు, అప్సరసులు సేవిస్తూ ఉండగా పార్వతీపతి అయిన శివుడు కుబేరునికి స్నేహితుడై ఎప్పుడూ అక్కడే ఉంటాడు. నేను కూడా తరచూ వెళ్ళి అతనిని చూస్తూ ఉంటాను అని నారదుడు ధర్మరాజుకు దిక్పాలుల భవనాల గురించి చెప్పాడు. తదుపరి బ్రహ్మసభను గురించి నారదుడు ఇలా వర్ణించాడు. ధర్మరాజా, బ్రహ్మసభ యొక్క వైభవం గురించి చెప్పడానికి సాక్షాత్తు ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. ఆకాశమనే ఒకే స్తంభం దానిని ధరిస్తూ ఉంటుంది. ఆ సభ తన కాంతులతో సూర్యచంద్రమండలాలను ప్రకాశింపజేస్తుంది. అక్కడ బ్రహ్మ యొక్క మానసపుత్రులు, గ్రహ నక్షత్ర సమూహాలు, దేవగణాలు, మహామునులు, మహర్షులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, సిద్ధసాధ్యులు రూపం దాల్చిన చతుర్విధ పురుషార్థాలు, శబ్దస్పరిశ రూపరసగంధాలు, అనేక విభాగాలతో కూడిన కాలచక్రము, వేద వేదాంగాలు, పురాణ ఇతిహాసాలు, సమస్త విద్యలు, అనేక భాషలు ఇవన్నీ ఆకారాలు దాల్చి తనను సేవిస్తుండగా సరస్వతీ సమేతుడై బ్రహ్మదేవుడు ఆ సభలో కొలువు తీరి ఉంటాడు అని నారదుడు ధర్మరాజుతో చెప్పాడు. అంతా విన్న ధర్మరాజు నారదునితో, మహర్షి, ధర్మాత్ముడైన మా తండ్రి పాండురాజు ఇతర రాజులు యమసభలో ఉండగా హరిశ్చంద్రుడు మాత్రం ఏ కారణం చేత దేవేంద్రుని సభను అలంకరించాడు అని ప్రశ్నించాడు. అందుకు నారదుడు హరిశ్చంద్రుని గొప్పతనాన్ని గురించి ఈ విధంగా చెప్పసాగాడు. అయోధ్య నగరానికి ప్రభు అయిన హరిశ్చంద్రుడు త్రిశంకు మహారాజు యొక్క కుమారుడు. అతడు సూర్యవంశానికే అలంకారమైనవాడు. అతడు భూమి మీద ఉన్న సప్తద్వీపాలను తన బాహుబలంతో జయించి లోకమంతా తన ఆజ్ఞకు లోబడి ఉండేలా చేశాడు. అలాగే అతడు రాజసూయమైన అనే మహాయాగాన్ని చేసి ఋత్విక్కులందరికీ ఇవ్వదగిన దక్షిణల కంటే అధికంగా ఇచ్చి వారిని సంతృప్తులను చేశాడు. బ్రాహ్మణుల కోరికలను భక్తితో తీర్చాడు. హరిశ్చంద్రుడు చేసిన దానాల వలన తృప్తులైన బ్రాహ్మణులు అతనిని ధర్మంతో ప్రకాశించమని సంతోషంగా దీవించారు. వారి ఆశీర్వాద బలం వలన అతడు లోకంలోని రాజుల కంటే అధికుడయ్యాడు. రాజసూయాన్ని చేయుట వలన అతడు దేవేంద్రలోకాన్ని పొందాడు. ఈ సంగతి తెలుసుకున్న మీ తండ్రి పాండురాజు నన్ను పిలిచి, ఓ మునీంద్ర, మీరు మానవలోకానికి వెళ్ళి నేను యమలోకంలో ఉన్న సంగతిని, రాజసూయ యాగం చేసిన పుణ్యాత్ములు
దేవేంద్ర సభలో ఉన్న సంగతిని నా కుమారుడైన ధర్మరాజుకు తెలియజేసి అతడు రాజసూయం చేసేటట్లుగా ఆజ్ఞాపించండి. అతడు ఆ విధంగా రాజసూయయాగం చేసినట్లయితే నేను నా పితృపితామహులతో కలిసి ఇంద్రలోకాన్ని పొందుతాను అని చెప్పాడు. మీ తండ్రి చెప్పిన మాటలను నీకు తెలియజేద్దామనే నేను ఇక్కడికి వచ్చాను. కనుక ఓ ధర్మరాజా, నీవు నీ తమ్ముళ్ల బలంతో శత్రువులను జయించి రాజసూయయాగం చేసి నీ పితృదేవతలు దేవతలచే పూజలు అందుకునేలా ఇంద్రసభను అలంకరించేలా చెయ్యి. ఈ యాగం చేసేటప్పుడు నీకు అనేక విఘ్నాలు కలుగుతాయి. వాటిని నీవు సమర్థంగా ఎదుర్కొని నిర్విఘ్నంగా యాగ సమాప్తి చేస్తే తరువాత సకల ప్రజానాశకమైన మహాయుద్ధం సంభవిస్తుంది అని తెలియజేసి నారదుడు ధర్మరాజును ఆశీర్వదించి అక్కడి నుంచి తన లోకానికి వెళ్ళాడు. ధర్మరాజు మనస్సులో తన తండ్రి కోరికను నెరవేర్చాలన్న ఆలోచన ఒకవైపు, ప్రజానాశనం జరుగుతుందన్న భయం ఒకవైపు ఉండగా ఏం చేయాలో తోచక దౌమ్యాదులను తన కర్తవ్యం ఏమిటని అడిగాడు. వారు ధర్మరాజు అనుమానాన్ని నివృత్తి చేస్తూ, మహారాజా, ఆలస్యం చేయకుండా రాజసూయాన్ని జరిపించండి. దాని వలన ప్రజల దోషాలు తొలగుతాయి. లోకంలోని రాజులంతా మీ ప్రతాపానికి లొంగిపోయేవారే. పైగా ఇది సర్వసంపదలు సమీకరించుటకు తగిన సమయం అని తెలియజేశారు. ఆ పైన ధర్మరాజు ఏం చేశాడు అన్నది తరువాత అధ్యాయంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.